ఈ వీడియోలో మనం ఏపీ గ్రామ సేవక్ డక్ సైకిల్ 2 పోస్టల్ నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. ఈ పోస్టల్ నోటిఫికేషన్లో ముఖ్యంగా 3 పోస్టుల గురించి ఇక్కడ నోటిఫై చేయడం జరిగింది. ఒకటి బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ బీపీఎం, రెండోది అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ ఏబీపీఎం, మూడవది డక్ సేవక్. డక్ సేవకు సంబంధించినటువంటి పోస్టులలో వీటికి టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్ టీఆర్సీఏ ఉంటుంది. బీపీఎంకి అయితే మినిమం టీఆర్సీఏ 4 అవర్స్, లెవెల్ 1లో టీఆర్సీఏ స్లాబ్ 12,000, మినిమం టీఆర్సీఏ 5 అవర్స్ అయితే లెవెల్ 2లో 14,500 రూపాయలు ఉంటుంది. అలాగే ఏబీపీఎం డక్ సేవకు మినిమం టీఆర్సీఏ ఫర్ 4 అవర్స్ లెవెల్ 1లో టీఆర్సీఏ స్లాబ్ 10,000 రూపాయలు, మినిమం టీఆర్సీఏ ఫర్ 5 అవర్స్ లెవెల్ 2లో 12,000 రూపాయలు జరుగుతుంది. జీడిఎస్ యొక్క స్కేల్స్ 1/7/2018 ఇనిషియల్ ఫే ఫిక్సేషన్ ప్రకారము ఫిక్సేషన్ జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి ఏజ్ 15/10/2019 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల లోపల ఉండాలి. అయితే షెడ్యూల్ క్యాస్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఇందులో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, ఎకనామికలీ వీకర్ సెక్షన్స్ వారికి ఎటువంటి రిలాక్సేషన్ ఉండదు. పీడబ్ల్యూ వారికి 10 ఇయర్స్, పీడబ్ల్యూటీ ప్లస్ ఓబీసీ ఉంటే 13 సంవత్సరాలు, పీడబ్ల్యూటీ ఎస్సీ ఎస్టీ వారికి 15 సంవత్సరాలు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే దీనికి కంపల్సరీ లోకల్ నాలెడ్జ్ అంటే లోకల్ లాంగ్వేజ్ గురించి తెలిసి ఉండాలి. అభ్యర్థి ఖచ్చితంగా 10th దానికి సమానమైన దాన్ని కోర్సు పాస్ అయి ఉండాలి. అలాగే గుర్తింపు పొందిన స్టేట్ బోర్డు నుంచి అతనికి ఎస్ఎస్సి సర్టిఫికేటు పొంది ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఖచ్చితంగా ఉండాలి. తర్వాత అతనికి సంబంధించినటువంటి సైక్లింగ్ తొక్కేటువంటి కెపాసిటీ అతనికి ఉండాలి. అలాగే గ్రామ డప్పు సేవకు సంబంధించి సెలక్షన్ క్రైటీరియా వచ్చేసి ఇలా నోటిఫికేషన్లో వచ్చిన వాటిని మనము ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకోవడానికి కావలసినటువంటి వెబ్సైట్ వచ్చేసి అప్లై వెబ్సైట్ apipost.in GDS ఆన్లైన్. ఇక్కడ మీరు గమనించవచ్చు అప్లై చేసుకోవాల్సినటువంటి సైట్ అడ్రస్ ఇది. రిక్వైర్మెంట్ సర్టిఫికెట్లు అప్లై చేసుకునేటప్పుడు అడిగే డీటెయిల్స్ వచ్చేసి నేమ్ క్యాపిటల్ లెటర్స్, ఎస్ఎస్సి సర్టిఫికెట్లు ఏ విధంగా ఉందే అలాగే అప్లై చేసుకోవాలి. ఈ అప్లికేషన్ స్టార్టింగ్ డేటు 15/10/2019 నుంచి 14/11/2019 వరకు అవైలబిలిటీలో ఉంటుంది. కావలసిన డీటెయిల్స్ ఫాదర్ నేమ్, మదర్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, జెండర్, కమ్యూనిటీ, పిహెచ్, టైప్ ఆఫ్ డిసిబిలిటీ. ఒకవేళ మీకు డిసిబిలిటీ అయితే ఇవ్వాలి, లేకపోతే నో. స్టేట్ విచ్ 10th క్లాస్ పాస్, బోర్డ్ విచ్ 10th క్లాస్ పాస్, ఇయర్ ఆఫ్ పాసింగ్, 10th క్లాస్ సర్టిఫికేట్ నెంబర్ అనేది కూడా ఆప్షనల్గా అడగడం జరుగుతుంది. ఫీ పేమెంట్ వచ్చేసి ఓసీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ వాళ్ళు వచ్చే 100 రూపాయలు కట్టాలి. అలాగే ఫీమేల్ క్యాండిడేట్స్కి పీడబ్ల్యూడీ వాళ్ళకి ఎటువంటి ఫీజు కట్టాల్సినటువంటి అవసరము లేదు. నెక్స్ట్ ఎస్ఎస్సి మార్కు మెమోను మనం స్కాన్ చేసి పెట్టాల్సి ఉంది. 200 KB లోపు A4 సైజులో దాన్ని స్కాన్ చేసి పెట్టాలి. అలాగే దానికి సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, సర్టిఫికెటు, క్వాలిఫైడ్ సింగిల్ అటెంప్ట్, అడిషనల్ ఎస్ఎస్సి మార్క్స్ మేము ఇవి, కంప్యూటర్ సర్టిఫికెటు, కమ్యూనిటీ సర్టిఫికెటు, ఫోటో బిలో 50 KB ఉండాలి, 200x220 pixel రేంజ్లో ఉండాలి, సిగ్నేచర్ 550 KB, 200x230 pixel, సర్టిఫికేట్ ఆఫ్ డిజబిలిటీ ఉంటే ఆ సర్టిఫికెట్ను కూడా ఇందులో అప్లోడ్ చేయాలి.
చివరిగా మనము పోస్టులు కేటగిరీ వైజ్గా పోస్టులను గమనిస్తే, కమ్యూనిటీ వైజ్ పోస్టులను మనం ఒకసారి గమనిస్తే, కమ్యూనిటీ వైజ్ ఈడబ్ల్యూఎస్ వారికి 384 పోస్టులు, ఓబీసీ వాళ్ళకి 593 పోస్టులు, పీడబ్ల్యూడి ఏ 21 పోస్టులు, పీడబ్ల్యూడి బి 35 పోస్టులు, పీడబ్ల్యూడి సి 34 పోస్టులు, పీడబ్ల్యూడి డిఈ 11 పోస్టులు, ఎస్సి 286 పోస్టులు, ఎస్టీ 165 పోస్టులు, యూఆర్ 1178 పోస్టులు, మొత్తం 2707 పోస్టులకు సంబంధించిన నోటిఫికేషను ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ అంజీ ప్రశీష్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.